అవసర ఎడ్యుకేషనల్ హబ్. ఈరోజు మనం మరొక మండలం యొక్క రోడ్ మ్యాప్తో నేను మీ ముందుకు రావడం జరిగింది. మండలం వచ్చేసి పత్తికొండ మండలము. మరి పత్తికొండ మండలంలో ఏ విలేజెస్ ఉన్నాయి, ఏ స్కూల్స్ ఉన్నాయి అనే విషయాల నుంచి మనము చర్చించుకుందాము. ముందుగా మనం పత్తికొండ మండలం చూసినట్లయితే మనకి ప్రధానంగా కొన్ని దారులు ఉన్నాయి, మనం చూద్దాం ఒకసారి. ఇది వచ్చేసి మనం కర్నూలు నుండి దేవనకొండ మీద, అంటే కర్నూలు నుండి కోడుమూరు మీదుగా దేవనకొండ నుంచి మనం పత్తికొండకు పోతాము. అలా కాకుండా సో ఇది ఒక, అంటే దేవనకొండ రూట్ ఒకటి. దీనికి ఆపోజిట్ స్ట్రైట్గా తీసుకుంటే మనం గుత్తి రోడ్ అంటాం దీన్ని. ఆ తర్వాత ఇక్కడ ఇంకా ఇప్పుడు ఈస్ట్ వైపు తీసుకుంటే మనం ఆస్పర్ రోడ్ అంటాము. దానికి ఆపోజిట్లో మనకి ప్యాపిల్ రోడ్, డోన్ రోడ్ కూడా మనం చెప్పవచ్చు. మరి ముందుగా మనము పత్తికొండ నుంచి చూద్దాము. కొండలో ముందుగా పత్తికొండలో ఏ స్కూల్స్ ఉన్నాయో చూద్దాము. పత్తికొండలో 6 ప్రైమరీ స్కూళ్ళు, తర్వాత ఇంకొకటి పిఎస్ బాయ్స్ సపరేట్, ఒకటి గర్ల్స్ ఒక సపరేటు, అంటే పిఎస్లు మొత్తం 8 ఉన్నట్లు. తర్వాత యూపీ ఉర్దూ బాయ్స్ ఒకటి, యూపీ ఉర్దూ గర్ల్స్ ఒకటి, తర్వాత హై స్కూల్ ఒకటి, అలాగే గవర్నమెంట్ హై స్కూల్ కూడా ఒకటి ఉంది ఇక్కడ, తర్వాత ఎస్వి ఎయిడెడ్ స్కూల్ ఒకటి ఉంది ఇక్కడ. సో ఇవి మనకి పత్తికొండలో ఉన్నటువంటి స్కూల్స్. మరి పత్తికొండ నుంచి మనం ముందుగా ఈ దేవనకొండ రూట్లో పోయేటటువంటి ఆ రూట్లో ఏ ఊర్లు ఉన్నాయో ఒకసారి చూద్దాము. పత్తికొండ నుంచి దేవనకొండ రూట్లో మనకి ముందుగా ఒక 2 కిలోమీటర్స్ తర్వాత ఒక స్టేజ్ వస్తుంది. ఆ స్టేజ్ నుండి మనం ఈస్ట్ వైపు, అంటే మనం కుడివైపు అనుకుంటే, మనం ఈస్ట్ వైపు అంటే కుడివైపు అనుకుంటే మనకి ఒక ఈస్ట్ వైపు 4 కిలోమీటర్లు పోయి మళ్ళీ అక్కడ నుంచి ఆ దారిలో లెఫ్ట్కి ఒక 3 కిలోమీటర్స్ తిరిగితే మనకి కొత్తపల్లి అని విలేజ్ వస్తుంది. అక్కడ మనకి ఒక ప్రైమరీ స్కూల్ ఉంది. అలా కాకుండా మళ్ళీ స్ట్రైట్ పోయినట్లే ఒక మొత్తం ఇంకొక 4 కిలోమీటర్లు పోతే మొత్తం, అంటే 7 కిలోమీటర్స్ రోడ్ పాయింట్ నుంచి మొత్తం 7 కిలోమీటర్స్ పోయినట్లయితే మనకి ఇంకొక విలేజ్ వస్తుంది. అది పందికోన విలేజ్. ఈ పందికోనలో ఒక ప్రైమరీ స్కూలు, ఒక హై స్కూలు ఉన్నాయి. ఆ తర్వాత ఈ స్టేజ్ పాయింట్కి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే, అంటే వెస్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి 2 కిలోమీటర్స్ తర్వాత జేఎం తాండా ఉంది. ఈ జేఎం తాండాలో ఒక ప్రైమరీ స్కూలు ఉంది. ఈ స్టేజ్ దాటి ఇంకాస్త ఇంకొక 6 కిలోమీటర్ ముందుకు వస్తే అక్కడ మనకి దూదెకొండ అనే విలేజ్ వస్తుంది. ఈ దూదెకొండ విలేజ్లో మనకి ఒక యూపీ స్కూల్ ఉంది. ఈ దూదెకొండ స్టేజ్ నుండి మనం ఇంకొక 4 కిలోమీటర్ ముందుకు వస్తే ఇంకొక స్టేజ్ వస్తుంది. ఆ స్టేజ్ నుంచి లెఫ్ట్ వైపు, అంటే వెస్ట్ వైపు పోయినట్లయితే ఒక 3 కిలోమీటర్స్ లోపల పోతే కోతిరాళ్ళ అనే విలేజ్ వస్తుంది. ఈ కోతిరాళ్ళలో మనకి ఒక ప్రైమరీ స్కూల్ ఉంది. అలాగే ఈ ఊరి బయట నుండి, అంటే సారీ, అంటే ఆ స్టేజ్ నుంచి ఇంకాస్త ఒక 1 కిలోమీటర్ ముందు పోయినట్లయితే మనకి ఒక రోడ్ పాయింట్ స్కూల్ వస్తుంది, ఆ విలేజ్ వస్తుంది. అది కనకదిన్నే. ఈ కనకదిన్నేలో మనకి ఒక ప్రైమరీ స్కూల్ ఉంది. ఈ కనకదిన్నే ఊర్లు బయట నుండి జస్ట్ ఒక 200 మీటర్స్ 300 మీటర్స్ బయట నుండి మనం రైట్ సైడ్, అంటే ఈస్ట్ సైడ్ పోయినట్లయితే మనకు 10 కిలోమీటర్ లోపల పోతే పులికొండ అనే విలేజ్ వస్తుంది. ఈ పులికొండ విలేజ్లో మనకి ఒక యూపీ స్కూలు ఉంది. ఆ తర్వాత మనం ముందుకు పోతే మనకి దేవనకొండ వస్తుంది. ఇంత మనకి ఆల్రెడీ మనకు చెప్పడం జరిగింది, రైట్? తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఆస్పర్ రోడ్ చూసుకుందాము. ఈ ఆస్పర్ రోడ్లో కూడా మనకి స్టార్టింగ్లోనే ఒక 4 కిలోమీటర్స్ తర్వాత ఒక స్టేజ్ వస్తుంది. ఆ స్టేజ్ నుంచి రైట్ సైడ్, అంటే మనం పత్తికొండ నుంచి ఆస్పర్కి పోతున్నాం కాబట్టి మనకి రైట్ సైడ్ చెప్తున్నాను. ఈ 4 కిలోమీటర్స్ తర్వాత ఒక స్టేజ్ వస్తుంది. ఆ రైట్ సైడ్ ఒక 2 కిలోమీటర్స్ పోతే మనకి మందగిరి అనే విలేజ్ వస్తుంది. ఈ మందగిరిలో మనకి ఒక ప్రైమరీ స్కూల్ ఉంది. ఈ మందగిరి నుంచి అట్లే ముందుకు మనం పోయినట్లయితే జే అగ్రహారం వస్తుంది. ఈ జే అగ్రహారంలో కూడా మనకు ఒక ప్రైమరీ స్కూల్ ఉంది. ఆ తర్వాత ఈ స్టేజ్ నుంచి, అంటే మందగిరి స్టేజ్ నుంచి ఇంకా ముందుకు పోతే మనకి రోడ్ పాయింట్ స్కూల్ ఉంది. నేను ఇంతకుముందు చెప్పడం జరిగింది, మనకి రోడ్ పాయింట్ స్కూల్ వచ్చేసి చుక్క పెట్టి మనం సర్కిల్ గీసినాను, అది రోడ్ పాయింట్ స్కూల్ అని గుర్తించండి. ఈ 4 కిలోమీటర్ స్టేజ్ తర్వాత మళ్ళీ 1 కిలోమీటర్ ముందుకు పోతే మనకి రోడ్ పాయింట్ స్కూల్ ఊరు విలేజ్ వస్తుంది. అది చిన్న హుల్తీ. ఈ చిన్న హుల్తీలో మనకి ఒక ప్రైమరీ స్కూల్ ఉంది. ఈ ఊర్లో నుండి, చిన్న హుల్తీ ఊర్లో నుండి లెఫ్ట్ వైపు మనం ఒక 2 కిలోమీటర్స్ పోతే మనకు అక్కడ పెద్ద హుల్తీ అనే విలేజ్ వస్తుంది. ఈ పెద్ద హుల్తీ విలేజ్లో కూడా ఒక ప్రైమరీ స్కూల్ ఉంది. అలాగే మరి లెఫ్ట్ సైడ్ పోతే అట్లా వస్తుంది. మనకి రైట్ సైడ్ తీసుకుంటే, రైట్ సైడ్ తీసుకుంటే మనకి ఒక 3 కిలోమీటర్ లోపల పోతే మనకి జూటూర్ అనే విలేజ్ వస్తుంది. ఈ జూటూరులో ఒక యూపీ స్కూల్ ఉంది. ఇంకా తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ నుంచి మనం మళ్ళీ ఈ ఎమ్మిగన్ రూట్లోకి మనం కలుస్తాము కాబట్టి మనకి ఈ రూట్లో ఉండేది ఒకటే ఊరు. నెక్స్ట్ ఈ చిన్న హుల్తీ స్టేజ్, చిన్న హుల్తీ విలేజ్ నుండి
ఇంకొక 5 కిలోమీటర్స్ ముందుకు పోతే అంటే ఆసుపూర్ వైపు పోతే మనకి ఒక విలేజ్ వస్తుంది, రోడ్ పాయింట్ విలేజ్. అది వచ్చేసి దేవన బండ. ఈ దేవన బండలో మనకి ఒక ప్రైమరీ స్కూల్ ఉంది, ఒక హై స్కూల్ ఉంది. అలాగే ఈ దేవన బండ నుండి మళ్ళీ ఒక 3 కిలోమీటర్లు రైట్ సైడ్ పోయినట్లయితే, అంటే రైట్ సైడ్ పోయినట్లయితే మనకి నలకదుద్ది అనే విలేజ్ వస్తుంది. ఈ నలకదుద్దిలో ఒక యూపీ స్కూల్ ఉంది. మరి ఈ దేవనకొండ స్టేజ్ నుంచి, దేవనకొండ నుండి ఇంకోసం ముందుకు పోతే ఇంకొక స్టేజ్ వస్తుంది. ఆ స్టేజ్ నుండి మళ్ళీ రైట్ సైడ్కి ఒక 2 కిలోమీటర్స్ లోపల పోతే అటికల గుండు అనే విలేజ్ వస్తుంది. ఈ అటకల గుండులో కూడా మనకి ఒక ప్రైమరీ స్కూల్ ఉంది. అది ఎట్లే పోతే మనకి ఆస్పర్కి టచ్ అవుతుందన్నమాట. సో ఇది ఆస్పర్ రోడ్లో ఉన్నటువంటి కొన్ని విలేజెస్, అందులో ఉన్నటువంటి స్కూల్స్. ఆ తర్వాత నెక్స్ట్ దానికి ఆకుండా ఇంకొక రోడ్ వచ్చేసి గుంతకల్ రోడ్ అని చెప్పొచ్చు. ఈ గుంతకల్ రోడ్లో మనకి ఒక 5 కిలోమీటర్స్ దూరం పోయిన తర్వాత మనకి హోసూరు అనే విలేజ్ వస్తుంది. ఈ హోసూరులో ఒక 2 ప్రైమరీ స్కూళ్ళు, ఒక హై స్కూలు, 2 ప్రైమరీ స్కూళ్ళు, ఒక హై స్కూలు ఉన్నాయి. ఇది ఈ రూట్లో, ఇది వచ్చేసి మనకి గుంతకల్ పోతుంది. ఇక్కడ నుంచి పతికొండ నుంచి గుంతకల్కి మనకి 35 కిలోమీటర్లు, రైట్. తర్వాత నెక్స్ట్ గుత్తి రోడ్లో, అంటే గుత్తి రోడ్లో మనకి ఫస్ట్ విలేజ్ వచ్చి రాతన వస్తుంది. రాతన వచ్చేసి మనకి వేరే మండలం సంబంధించింది. మనకి గుత్తి రోడ్లో ఎటువంటి విలేజెస్ లేవు. అంటే గుత్తికి ఈ గుంతకల్ రోడ్లో మనకి ఇంకొక రోడ్, ఇంకొక సపరేట్ రోడ్ ఉంది. అక్కడ ఒక 1 కిలోమీటర్, ఆ రూట్లో 1 కిలోమీటర్ల దూరం పోతే మనకి అక్కడ మనకి ఏపీ మోడల్ స్కూల్ ఒకటి వస్తుంది. దాని నుంచి ఇంకొక 3 కిలోమీటర్స్, అంటే సారీ ఏపీ మోడల్ స్కూలు ప్లస్ ఏపీఆర్ఎస్ బాయ్స్ కూడా ఇక్కడే ఉంది మనకి. ఇక్కడ ఈ సపరేట్ రూట్లో, గుత్తికి పోయే రూట్లు కాకుండా, గుంతకల్ పోయే రూట్లు కాకుండా, సపరేట్ రూట్లో మనకి టౌన్లో నుంచి 1 కిలోమీటర్ దూరంలోనే మనకి ఏపీ మోడల్ స్కూల్ ఒకటి, ఏపీఆర్ఎస్ బాయ్స్ ఉంది. ఆ తర్వాత 4 కిలోమీటర్స్ దూరం పోయినట్లయితే మనకి, అంటే ఈ స్టేజ్ నుంచి ఇంకొక 4 కిలోమీటర్స్ ముందుకు పోతే పుచ్చకాయల మాడ అనే విలేజ్ వస్తుంది. ఈ పుచ్చకాయల మాడ విలేజ్లో కూడా ఒక ప్రైమరీ స్కూల్ ఉంది, ఒక హై స్కూల్ ఉంది. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ మనం డోన్ వైపు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఊరిలో దగ్గర నుండి మనకి స్టార్టింగ్లోనే మనకి ఏపీఆర్ఎస్ గర్ల్స్ ఒకటి ఉంది ఇక్కడ. తర్వాత కేజీబీ స్కూల్ కూడా ఇక్కడే ఉంది అనే విషయం మనం గమనించాలి. ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఈ రోడ్డు మనకి ఊరు బయట పోయిన తర్వాత మనకి 2గా చీలిపోతుంది. ఒకటి డోన్ వైపు, ఇంకోటి ప్యాపిల్ వైపు పోతుంది. మరి ప్యాపిల్ వైపు పోయినా మళ్ళీ మనకి డోన్ రోడ్లో కలుస్తుంది. ముందుగా మనం డోన్ వైపు చూద్దాం. ఇక్కడ చూడండి, ఒక 4 కిలోమీటర్స్ తర్వాత మనకి ఒక స్టేజ్ పాయింట్ వస్తుంది. ఈ స్టేజ్ నుండి మనం ఒక లెఫ్ట్కి 1 కిలోమీటర్ పోయినట్లయితే మనకి జీ తాండ అనే విలేజ్ వస్తుంది. ఈ జీ తాండలో ఒక పిఎస్ ఒక స్కూల్ ఉంది, అంటే ప్రైమరీ స్కూల్ ఒకటి ఉంది. మళ్ళీ ఈ జీ తాండ నుంచి మరి 1 కిలోమీటర్ పోండి ముందుకు పోతే చూడండి, ఇక్కడ 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉన్నా నేను ఇంత పెద్ద గీత గీసినాను కాబట్టి దీన్ని మనకి కరెక్ట్గా స్కేల్ ఉందని చెప్పేసి ఒక సెంటీమీటర్ ఈక్వల్ టు ఇంత స్కేల్ అని చెప్పేసి అనుకోద్దండి. ఒక చోట ఇక్కడ 2 కిలోమీటర్కి ఇంతే గీసినాను, 1 కిలోమీటర్ ఇంత ఎక్కువ గీసినా, ఒకసారి అటు ఇటు అయిండొచ్చు కాబట్టి ఆ స్కేల్ను గుర్తించకుండా దాంట్లో తప్పు పట్టకుండా కేవలము ఊర్లు, ఆ స్కూల్స్ అనేటువంటి విషయాలు మాత్రం మీరు పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నాను. మరి ఇక్కడ చూడండి, జీతాండ స్టేజ్ నుంచి ఇంకాస్త 1 కిలోమీటర్ ముందు పోతే రైట్ సైడ్కి మళ్ళీ రైట్ సైడ్ టర్న్ తీసుకొని అక్కడ 1 కిలోమీటర్ లోపల పోతే మనకి బీ తాండ అనే విలేజ్ వస్తుంది. ఈ బీ తాండలో మనకి ఒక ప్రైమరీ స్కూల్ ఉంది. మరి ఈ బీ తాండ స్టేజ్ నుంచి ఇంకాస్త 1 కిలోమీటర్ ముందుకు పోయి మళ్ళీ ఒక స్టేజ్ వస్తుంది. అక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ టర్న్ తీసుకుంటే అక్కడ 1 కిలోమీటర్ లోపల పోతే అక్కడ ఎంఎం తాండ వస్తుంది. ఈ ఎంఎం తాండలో ఇంతకుముందు స్కూల్లో ఉండేవంట, ఇప్పుడు ఈ స్కూల్ను క్లోజ్ చేయడం జరిగింది. డ్యూ టు అంటే మనకి రోల్ తక్కువ ఉండడం వల్ల ఈ ఎంఎం తాండలో ఉన్నటువంటి స్కూల్ క్లోజ్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఎంఎం తాండలో ఈసారి స్కూలు లేవు అనే విషయం గుర్తించాలి. అలాగే ఎంఎం తాండ స్టేజ్ నుంచి ఇంకొక 2 కిలోమీటర్స్ ముందు పోతే మళ్ళీ ఒక స్టేజ్ వస్తుంది. ఆ స్టేజ్ నుంచి మళ్ళీ లెఫ్ట్ సైడే 1 కిలోమీటర్ ముందు లోపలికి పోతే అక్కడ మళ్ళీ పిఎం తాండ వస్తుంది. ఆ పిఎం తాండాలో అక్కడ మనకి ఒక స్కూల్ ఉంది, అదే పిఎస్ ఒకటి, అంటే పిఎస్ వన్, అంటే ప్రైమరీ స్కూల్ ఒకటి ఉంది. ఈ ఇక్కడ నుండి పిఎం తాండ నుండి ఆ స్టేజ్ నుండి ఇంకాస్త ముందుకు ఒక 3 కిలోమీటర్స్ ముందు పోతే మనకి ఇంకొక విలేజ్ వస్తుంది, రోడ్ పాయింట్ విలేజ్. అది చందోలి. ఈ చందోలిలో మనకి ఒక యూపీ స్కూలు ఉంది. సో ఈ డోన్ రూట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి దీని అటాచ్ లింక్ వచ్చేసి చూడండి, ఒక 4 కిలోమీటర్స్ ముందు పోయినట్లయితే మనకి ఒక స్టేజ్ వస్తుంది. ఆ స్టేజ్ నుంచి మళ్ళీ ఒక లెఫ్ట్ తీసుకొని మనము, అంటే స్టార్టింగ్లోనే ఒక 4 కిలోమీటర్స్ దూరంలోనే మనకి ఒక లెఫ్ట్ సైడ్ తీసుకోవాలా. అక్కడ ఒక 3 కిలోమీటర్స్ పోతే మనకు ఒక స్టేజ్ వస్తుంది. ఆ స్టేజ్ నుండి మళ్ళీ ఒక 1 కిలోమీటరు రైట్ సైడ్ తీసుకుంటే మనకి ఇక్కడ
కురువల దొడ్డి అనే విలేజ్ వస్తుంది. ఈ కురువల దొడ్డి విలేజ్లో కూడా మనకు ఒక ప్రైమరీ స్కూల్ ఉంది. అలాగే ఆ స్టేజ్ నుంచి ఇంకొక 2 కిలోమీటర్ల ముందుకు పోతే చక్కరాళ్ళ అనే విలేజ్ వస్తుంది. ఆ చక్కరాళ్ళ విలేజ్లో మనకి ఒక యూపీ స్కూల్ ఉంది. అలాగే గవర్నమెంట్ డిఎన్టీ ప్రైమరీ స్కూల్ ఒకటి ఉంది. ఇక్కడ ఒక గవర్నమెంట్ స్కూల్ ఇక్కడ ఒకటి ఉంది. మనకి పత్తికొండలో ఒకటి గవర్నమెంట్ హై స్కూల్ ఉంది అనే విషయం మనం గమనించాలి. సో గవర్నమెంట్ హై స్కూల్ పత్తికొండ టౌన్లో ఉంది. తర్వాత ఇంకో గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ వచ్చేసి మనకి చక్రాల్లో ఉన్న విషయం మనం గమనించాలి. సో దీంతో మనకి అన్ని రూట్లు అయిపోయినాయి అనుకుంటున్నాను. మరి ఇది పత్తికొండ రోడ్డు సంబంధించినటువంటి రోడ్స్. మరి పత్తికొండలో ఉన్నటువంటి స్కూళ్ళలో ఉన్న పనిచేసేటువంటి ఉపాధ్యాయ మిత్రులు లేదా ఉద్యోగులు ఎక్కడి నుంచి అపార్ట్ చేస్తారో లేదా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఒకసారి మనం చూసుకున్నట్లయితే, మనం ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అయితే చాలా వరకు ఫస్ట్ ఎక్కడెక్కడ స్టే చేస్తారు, ఫ్యామిలీస్ ఎక్కడ ఉంటారంటే దాదాపుగా అందరూ కూడా పత్తికొండలో స్టే చేస్తారు. కొంతమంది మాత్రమే అంటే స్కూల్ అసిస్టెంట్లు లాంటి కొంతమంది మాత్రమే కర్నూలు నుంచి అపార్ట్మెంట్ చేస్తున్నారన్న విషయం మనం గమనించాలి. వారు కర్నూలు నుంచి వచ్చే వాళ్ళు కర్నూలు నుండి మనకి పత్తికొండకి, చూడండి కర్నూలు నుంచి పత్తికొండకి మనకి నచ్చుకురా కర్నూలు నుంచి పత్తికొండకి 85 కిలోమీటర్స్ ఉంది. అలాగే డోన్ నుంచి ఒకవేళ తిరగాలనుకునే వాళ్ళకి డోన్ నుంచి పత్తికొండకి 20 కిలోమీటర్స్ ఉంది. అలాగే ప్యాపిల్ నుంచి పత్తికొండకి 35 కిలోమీటర్స్. తర్వాత ఆస్పరి ఏ అంటే ఇక్కడ ఆస్పరి నుంచి పత్తికొండకు 50 కిలోమీటర్లు. తర్వాత జి అంటే ఇక్కడ గుత్తి లేదా గుంతకల్. గుత్తి నుండి పత్తికొండకి 35 కిలోమీటర్లే, గుంతకల్ నుంచి అయినా పత్తికొండకి 35 కిలోమీటర్లే. సో మీరు గుత్తిలో ఫ్యామిలీ పెట్టి అంటే ఆల్రెడీ గుత్తిలో ఫ్యామిలీ ఉన్నవాళ్ళు మనం ఇక్కడ పత్తికొండలు తీసుకొని మనం ఇక్కడ అంటే 35 కిలోమీటర్ దూరం ఉంటుంది కాబట్టి ఆ ఏరియాలో మీరు స్కూల్స్ తీసుకోవచ్చు. తర్వాత ప్యాపిల వాళ్ళు డోన్ వాళ్ళు కూడా కొంతమందికి మనకు అవకాశం ఉంది కాబట్టి ఒక్కోసారి మనకి డోన్లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ పత్తికొండ మండలంలో ఉన్న స్కూల్ అని వాళ్ళకి దగ్గర అవుతుంది కాబట్టి అక్కడ ఉన్న స్కూల్లో తీసుకునే అవకాశం ఉంది. సో ఇక్కడ మనకి ఎక్కువ వచ్చేసి పత్తికొండలోనే ఫ్యామిలీస్ పెట్టి పత్తికొండలోనే మన ఎక్కువగా ఎస్జీ టీచర్ అందరూ పత్తికొండలోనే ఫ్యామిలీ ఉంటున్నారనే విషయం మనం గమనించాలి. తర్వాత స్కూల్ మాత్రమే హై స్కూల్ కర్నూలు నుంచి వచ్చిన విషయం మనం గమనించాలి. కొంతమంది డోన్ నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు, అంటే డోన్ నుంచి వచ్చేవాళ్ళు ఈ స్కూల్ని కవర్ చేసుకుంటున్నారు. ప్యాపిలి అట్లాంటివి వచ్చేవాళ్ళు ఇక్కడ. సో ఇదండి పత్తికొండ మండలం సంబంధించినటువంటి విషయము. మరి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీకి చూసుకున్నట్లయితే మనకి దాదాపుగా కర్నూలు నుంచి పత్తికొండకి బస్సు ఫెసిలిటీస్ మనకి బాగానే ఉన్నాయి. మరి ప్యాపిల్ నుంచి డోన్ నుంచి కూడా మనకి బస్సు ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి. అయితే ఆటో ఫెసిలిటీస్ ఉన్నాయి. మీకు ఇంకా వీళ్ళు ఇక్కడ లోపలికి పోయేదాన్ని బట్టి మీరు ఓన్ వెహికల్ని అరేంజ్ చేసుకొని మీరు యొక్క సర్వీస్ని కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది పత్తికొండ మండలం సంబంధించినటువంటి విలేజెస్. అయితే మరొకసారి అందరికీ ముఖ్య గమనిక, మనకి నిన్నటి నుంచి ఈరోజు నుంచి మనకి వెబ్ ఆప్షన్స్ అనేటివి మనకి ఓపెన్ కావడం జరిగింది, ఎనేబుల్ కావడం జరిగింది. కాబట్టి మీరు ఇంకా టైం ఉంది కాబట్టి, రేపటి వరకు టైం ఉంది కాబట్టి అందరు వీలైనంత వరకు మీరు ఈ మండలాల యొక్క వీడియోలు చూసి అక్కడ మీ మండలానికి లేదా మీరు స్టే చేస్తున్న మండలానికి దగ్గర ఉన్నటువంటి విలేజెస్ని డిస్టెన్స్ని లెక్కలు వేసుకొని ముందుగానే లెక్కలు వేసుకొని అంతా రెడీ పెట్టుకొని వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలని. తర్వాత ఇబ్బంది మనం అన్ని తర్వాత చూద్దాంలే అని మనం నెగ్లెక్ట్ చేస్తే మనకి టైం దగ్గరకు వచ్చే కొద్దీ మనకి టెన్షన్ పెరుగుతుంది, బీపీ పెరుగుతుంది, అన్నీ పెరిగి మనకి ఎన్నో సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగానే ఈ డిస్టెన్స్లన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని వర్కౌట్ చేసుకొని మీరందరూ మంచి ప్లేస్లో మీకు వస్తాయని కోరుకుంటూ, సో వీడియోస్ అన్ని ఇంకెవరైనా మీ ఫ్రెండ్స్కి ఉపాధ్యాయ మిత్రులు ఎవరికైనా ఉంటే అవసరమైన వాళ్ళకి వాళ్ళందరికీ షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ఇదండి మా పత్తికొండ మండలం సంబంధించి. అయితే చివరిగా నేను ఇంకా మన కర్నూలు జిల్లాకు సంబంధించి మద్దికేర చేయలేదు, కర్నూలు చేయలేదు, కల్లూరు చేయలేదు, మిగిలినవన్నీ దాదాపు కవర్ చేసినాను. మా కర్నూలు కల్లూరు దాదాపుగా అక్కడే ఫిలప్ అవుతాయి కాబట్టి నేను అది చేయలేదు. కాబట్టి మీరు ఇవన్నీ విషయాలు గమనించి అయితే విషయం అంటే ఇంకా మన ఛానల్ని శాషా ఎడ్యుకేషనల్ హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే ఈ రోడ్ మ్యాప్స్ వరకే కాదు మన ఛానల్ పనికొచ్చేది, మన ఛానల్లో మన యూట్యూబ్ ఛానల్లో మన స్కూళ్ళలో నిర్వహించేటటువంటి ఆటలు కానీ లేదా ఇంకా సైన్స్ అంటే కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఇంకా ఇంగ్లీష్ ర్యామ్స్ కానీ ఇంకా రకరకాలుగా తెలుగు ర్యామ్స్ కానీ ఇవన్నీ కూడా ఆటలు కృత్యాలు అవన్నీ కూడా మనం మా స్కూల్లో జరిగినటువంటి కృత్యాలని ఏవైతే ఉన్నాయో వారన్నిటినీ లేదా మీ ఇంకా మండలంలో కానీ ఇతర జిల్లాల్లో కానీ ఉన్నటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ని కూడా మేము మా స్కూల్లో
మా ఈ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇంకా చేయడం జరుగుతుంది కూడా. కాబట్టి అందుకే మీరందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీక్షిస్తారని కోరుకుంటూ, ఈ ఇన్ని రోజులు మాకు సహకరించినటువంటి, వీడియో తీయడంలో నాకు సహకరిస్తున్నటువంటి మా మేడం శ్రీమతి ఖాజాబాన్ మేడం గారు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ, అలాగే ఈ సమాచారాన్ని ఇప్పుడు నేను ఈ సమాచారాన్ని సేకరించాలంటే చాలా నాకు కూడా కష్టమే పనే. నాకు తెలిసిన వాళ్ళ మిత్రుల దగ్గర వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ సమయాన్ని నాకు కేటాయించమని అడిగి వాళ్ళు కూడా నాకు ఎంతో చాలా ఫ్రెండ్లీగా సహకరించి నాకు ఈ సమాచారాన్ని ఇచ్చినటువంటి మన ఉపాధ్యాయ మిత్ర బృందానికి అందరినీ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మరికొన్ని క్రియేటివ్ కొత్త వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.